మహబూబాబాద్ జిల్లా కే సముద్రం పోలీస్ స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుల్లు సస్పెండ్ అయినట్టు తెలుస్తుంది. కే సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్లపై ఇద్దరు కానిస్టేబుల్ పైశాచికం చేశారు. లారీ ఆపమన్నప్పుడు ఆపలేదని వెంబడించి డ్రైవర్ బట్టలు ఊడదీసి మరీ వీరాంగం సృష్టించారు. కానిస్టేబుల్స్కి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజువారీ మామూల కోసం ఇదంతా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. బాధితులు జిల్లా ఎస్పీపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు. నువ్వు మిషన్ పెట్టు, మిషన్ పెట్టు అని చెప్పి ఉకసం దాస్ పట్టు అన్న, మిషన్ పెట్టు, పారిపోడు పారిపోడు, మిషన్ పెట్టు, ఆగు, ఇంతమంది చూస్తారు ఇక్కడ, నువ్వు మిషన్ పెట్టు, మిషన్ పెట్టు, నువ్వు అవసరం లేదు, నీ అద్దం బల కొట్టి రేం బల కొట్టిన, నువ్వు మిషన్ పెట్టు, మిషన్ పెట్టు అని చెప్పి పట్టు అన్న, మిషన్ పెట్టు, పారిపోడు పారిపోడు, మిషన్ పెట్టు, ఆగు, ఇంతమంది చూస్తారు ఇక్కడ, నువ్వు మిషన్ పెట్టు, మిషన్ పెట్టు, నువ్వు అవసరం లేదు, నీ అద్దం బల కొట్టి రేం బల కొట్టిన, నువ్వు మిషన్ పెట్టు, మిషన్ పెట్టు అని చెప్పి ఉకసం దాస్ పట్టు అన్న, మిషన్ పెట్టు, పారిపోడు పారిపోడు, మిషన్ పెట్టు, ఆగు, ఇంతమంది చూస్తారు ఇక్కడ, నువ్వు మిషన్ పెట్టు, మిషన్ పెట్టు, నువ్వు అవసరం లేదు, నీ అద్దం బల కొట్టి రేం బల కొట్టిన, నువ్వు మిషన్ పెట్టు, మిషన్ పెట్టు అని చెప్పి మహబూబాబాద్ జిల్లా కే సముద్రం పోలీస్ స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ అయినట్టు తెలుస్తుంది. కే సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్లపై ఇద్దరు కానిస్టేబుల్ పైశాచికం చేశారు. లారీ ఆపమన్నప్పుడు ఆపలేదని వెంబడించి డ్రైవర్ బట్టలు ఊడదీసి మరీ వీరంగం సృష్టించారు కానిస్టేబుల్స్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి లారీ డ్రైవర్లను లారీ ఆపమంటే ఆపకుండా వెళ్లారంటూ వాళ్ళ వెంబడించి ఒంటిపై బట్టలు ఇచ్చి వారిని కొట్టినటువంటి ఘటన అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి సంబంధించి బాధితులు కూడా పోలీసు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో స్పందించినటువంటి ఎస్పీ వాళ్ళపైన విచారణకు ఆదేశించారు. దానికి సంబంధించి కే సముద్రం ఫ్లైఓవర్ వద్ద జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ అధికారులు పోలీసు అధికారులు అయితే విచారణ చేపట్టారు. పోలీసులు ఆ లారీ వెళ్తున్నటువంటి క్రమంలో ఆపమంటే ఆపకుండా వెళ్లారంటూ కూడా గుప్తకరంగా వ్యవహరించి మరి ఒంటిపైన బట్టలు కొట్టినటువంటి తీరు పూర్తి స్థాయిలో విమర్శలకైతే గురైంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు నిజమైన వారిపైన చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలంటూ కూడా బాధితులు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దానికి స్పందించి స్థానిక అధికారులతో విచారణ జరిపించి వారిపైన సస్పెన్షన్ వేటు వేసినట్టుగా చెప్తా ఉంది. థ్యాంక్ యూ సతీష్.